అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మా ఉద్దేశం ఒకటే, చంద్రన్న పరిపాలన మళ్ళీ రాష్ట్రానికి, ముఖ్యంగా మన కార్పొరేషన్ కి తీసుకొని రావాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మన పట్టణంలో అన్ని విధాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ఇటువంటి జిల్లాకి హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి కార్పొరేషన్ లో ఒక సరైనటువంటి వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు ఈ రోజు వరకు కూడా కల్పించలేకపోయామనంటే చాలా బాధ కలుగుతుంది. కానీ ఈ రోజు మీరందరూ కూడా చూపిస్తున్నటువంటి ఆదరణతో ఒక నమ్మకం వచ్చింది, ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గంలో శంకరన్న అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలవబోతున్నాడని మీ అందరూ కూడా చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానం చూస్తే మాకు కూడా నమ్మకం కలుగుతుంది. కాబట్టి ఏ నమ్మకంతోనైతే ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ అందరికీ కూడా గౌరవప్రదంగా ముందుకు నడిపించే బాధ్యత నాయకత్వం మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. నిలబడ్డారు, సంక్షేమం వైపు నిలబడ్డారు, చంద్రన్న వైపు నిలబడ్డారు, అదే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా శ్రీరామ రక్షగా ఉంటుందని తెలియజేస్తున్నాను. అందరినీ కూడా సముచితమైనటువంటి న్యాయం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగని ముందు నుంచి పార్టీలో ఉన్నటువంటి వారు మీరెవ్వరూ కూడా ధైర్యపడద్దు, మన కుటుంబంలో ఎప్పుడు కూడా పెద్ద చిన్న ఉండదు, అందరినీ కూడా కలుపుకొట్టుగా తీసుకుని వెళ్ళడమే తెలుగుదేశం పార్టీ తాలూకా సిద్ధాంతం అనేది మళ్ళీ మళ్ళీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఇదే రకమైనటువంటి ఆదరణ రేపు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అభిమానం చూపించి మరి శంకరన్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. అందరూ ఏదో ముందుగా అన్నారు సాధారణమైనటువంటి వ్యక్తి అని. సాధారణమైనటువంటి వ్యక్తి ఒక కామన్ మ్యాన్ తాలూకా పవర్ ఏ రకంగా ఉంటుందో శంకరన్న నియోజకవర్గంలో చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తున్నాడు, పేదవాడి గుండె చప్పుళ్ళ మారుతున్నాడు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే నేనున్నానని వాళ్ళందరికీ ధైర్యం చెప్తున్నాడు. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరికీ తోడుగా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి శంకరన్న. యువకుడు, రేపు మీ సమస్యల గురించి అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ ధైర్యంగా పోరాటం చేసే సత్తా కలిగినటువంటి వ్యక్తి. నాకు అటువంటి వ్యక్తి ఈరోజు శ్రీకాకుళం తోడుగా ఉండడం నేను కూడా చాలా ఆనందంగా భావిస్తున్నాను. మరి మీరందరూ కూడా మా ఇద్దరి తాలూకా జోడీని, ఆయన ఎమ్మెల్యేగా అలాగే నేను ఎంపీగా పోటీ చేస్తున్నాము, ఇప్పుడు కూడా మీ వార్డు ప్రజలందరూ ఆశీర్వదించారు. ఈరోజు మరింత బంపర్ మెజారిటీతో ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కూడా చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే, వ్యక్తిగతంగా ఉన్నా సరే రాజకీయంగా పనిచేయలేకపోయాం, అది ఒక వెలుతుగా ఉండిపోయింది. ఆ వెలుతు కూడా ఈరోజు లేకుండా అందరం కూడా ఒకే తాటి మీద ఉండి కలిసికట్టుగా ప్రయాణం చేయడం, ఇది పట్టణ ప్రజలకు అందరికీ కూడా చాలా శుభ సూచకం అన్నది కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పేదవాళ్ళు ఈరోజు చితికిపోతున్నటువంటి వాళ్ళ కుటుంబాలు మళ్ళీ వెలుగులతో ముందుకు నడవాలనంటే సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు కావాలి. అవి అమలు కావాలంటే చంద్రన్న పరిపాలన కావాలి. చంద్రన్నకి తోడుగా ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిల్చుంటున్నారు, అలాగే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిల్చుంటున్నారు. వాళ్ళందరి ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఈ రకంగా ఇబ్బందులు పడుతుంటే పెద్దలుగా నాయకత్వం వహించి ఆ రాష్ట్రాన్ని కాపాడాలని ఆ ముగ్గురు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని వస్తున్నారు. పట్టణం బాగుపడాలి కదా, హెడ్ క్వార్టర్స్ మనది, అందరూ చెప్పుకోవాలి. శ్రీకాకుళం అంటే వెనకబడిన ప్రాంతం కాదు, వెలుగులు ఉన్నటువంటి ప్రాంతం, పుణ్యభూమి, దివ్యభూమి, చరిత్ర కలిగిన భూమి శ్రీకాకుళం అని చెప్పుకునే విధంగా మీ అందరికీ తోడుగా నేనుంటాను. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, ఏ ఆపద ఉన్నా అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ రామ్మోహన్ నాయుడు పేదవాళ్ళ కోసం, ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటాడు, మీకోసం పనిచేస్తూ ఉంటాడు. ఢిల్లీలోనే కాదు, ఢిల్లీ వరకు పోరాటం మీకోసం చేస్తాడనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ ఆదరణకి, అభిమానానికి, ఆశీర్వాదానికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.